కెనడా అయినా యుఎస్ అయినా ఎక్కడికైనా వెళ్ళటం ఈజీయే, కానీ వెళ్ళి అక్కడ సస్టైన్ చేయటం కొంచెం కష్టం. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిచ. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఫుల్ నిద్ర నిద్రగా ఉంది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాం అనుకుంటున్నాము. సో నిద్ర నిద్రకు చెప్తే బాగోదు కదా. సో పక్కనే మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఒక టీ తెచ్చుకుందాం. యా, మన ఇండియన్ వాళ్ళది. సో ఇది మన దగ్గర లేకుండే ఇంతకు ముందు కొత్తగా పెట్టారు. సో వెళ్ళి టీ తెచ్చుకొని మనం మాట్లాడుకుందాం. నార్మల్ చాయ్ అంటే మసాలా చాయ్ అనమాట. ఇది మనకి చెక్క లవంగం వేస్తారు కదా, తందూరి చాయ్ కానీ మసాలా టీ అంటారు కదా, అది ఇక్కడ నార్మల్ టీ. సో నీది? నాది కాశ్మీరీ చాయ్ కదా, సాఫ్రన్ కుంకుమ ఫ్లేవర్ వస్తుంది, అది చాలా స్వీట్ ఉందా? ఓకే, నాట్ మోర్ స్వీట్. చూపిద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రెయిన్ చేయరు అసలు, అది అంటే టీ పొడి అట్లా ఉండదు, కానీ వీళ్ళు వేస్తున్న పొడి వేస్తున్న మసాలా పొడి. సో అది సో మీకు చూపిస్తాం ఎట్లా ఉన్నాయో. నాది కొంచెం కలర్ఫుల్ ఉంది పాప. సో ఇది వచ్చేసి కాశ్మీరీ చాయ్. సో ఇది వచ్చేసి నార్మల్ చాయ్ అనమాట. నార్మల్ చాయ్ అంటే ఇదే, అన్ని మసాలా ఉన్నాయి. కాశ్మీరీ చాయ్ అంటే సంథింగ్, చాయ్ మీద గరం మసాలా చల్లారు, దీని మీద ఏమో రోస్ట్ ఫ్లవర్స్ చల్లారు. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాం కదా. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదులే, లైక్ అబౌట్ మా స్టడీ. కానీ మేము ఇక్కడికి అసలు ఎలా వచ్చాము, ఏమేమి ప్రాసెస్ చేసాము ఎగ్జాక్ట్లీ అది చెప్దాం అనుకుంటున్నాము. సో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్న ఉంటాయి, ఎంతోమంది స్టూడెంట్స్ రీసెంట్. అండ్ ఇప్పుడైతే అంతా ఆన్లైన్ కాబట్టి అంతా ఇంట్లోనే ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ మేము వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్ ఒక 3 మంత్స్ వెళ్ళాము కాలేజ్కి అంతే. సో ఇప్పుడు కాలేజ్ దగ్గరికి కొన్ని కాలేజెస్ అయితే ఎంట్రీ లేదు. మీ కాలేజ్ కూడా చూపిమన్నారు. సో మాకు అసలు కాలేజ్లో ఎంట్రీ లేదు కాబట్టి మేము చూపిలేము. సో ట్రై చేస్తున్నాము, చూస్తాము. ఎప్పుడైనా లైక్ అట్లీస్ట్ లైబ్రరీ లాంటివి ఓపెన్ అయితే మేము చూపిస్తాము. బట్ ప్రస్తుతానికి అయితే మాకు ఛాన్స్ లేదు. సో అన్నీ మీకు ఓరల్ కానీ మేమే కనిపిస్తాము, రైట్? మేము కనిపించు. ఫస్ట్ నేనైతే మాస్టర్స్ చేద్దామని అనుకున్నప్పుడు బేసిక్గా మాస్టర్స్ కంటే అబ్రాడ్ అంటే జస్ట్ యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఈ 4 తప్ప ఎక్కువ ఆప్షన్స్ లేవు. నేను ఫస్ట్ నేను యుఎస్ అనుకున్నాను, కానీ యుఎస్లో వెళ్ళినా ఆబ్వియస్గా మళ్ళీ ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్న ఫీల్ వస్తుంది. అంటే యుఎస్లో రిలేటివ్స్ ఎక్కువ ఉంటారు కదా. సో నేనేమనుకున్నా అంటే వేరే యుఎస్ కాకుండా వేరే కంట్రీ అయితే కొంచెం మనకి ఇండివిజువాలిటీ ఉంటుంది. అసలు అబ్రాడ్ వచ్చేదే ఇండివిజువాలిటీ ఉండాలని. సో పర్సన్ ఇండిపెండెంట్ అవ్వాలి అని. అండ్ వెన్ కంపేర్ టు యుఎస్ అండ్ కెనడా, నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే కెనడా కొంచెం సేఫ్ అని చెప్పి. సో కొంచెం యుఎస్ కంటే కెనడా సేఫ్ అని అండ్ సెటిల్ అవ్వడం కొంచెం మాకు పర్సనల్గా అనిపించింది. అండ్ సో అండ్ ఫస్ట్ నేను యూనో నేను కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళా కదా. కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు ఎందుకు వాళ్ళు యుఎస్కి ఫోర్స్ చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. అండ్ మా డాడీకి కూడా యుఎస్ పంపించాలని ఉంటుండే, కానీ నేను జిఆర్ కావాలని రాయలేదు. అండ్ మీకు ఒకటి చెప్దాం అనుకున్నా ఏంటంటే
మీరేమనుకుంటున్నారో అదే చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు అని అసలు వెళ్ళదు. ఒకటి మైండ్ లో ఫిక్స్ అవ్వండి, లైక్ అటు ఇటు జంప్ అవ్వకండి, లైక్ ఒక డెసిషన్కి రండి, చూడండి, రీసెర్చ్ చేయండి, మొత్తం చూడండి, అండ్ దెన్ ఒక డెసిషన్కి వచ్చాక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి దిస్ ఇస్ మై డెసిషన్ అని చెప్పండి అంతే. కానీ వాళ్ళు చెప్పిన రిజెక్ట్ చేయద్దు, అట్లా చేయద్దు. మీరు వినండి, అన్నీ వినండి, కానీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో దానికే ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ నేను యూఎస్ఏ ఫిక్స్ అయ్యి ఉండే, లైక్ నాకు కెనడా థాట్ లేదు. డాడీకి అంటే బేసిక్గా ఫస్ట్ నేను అప్లై చేస్తున్నప్పుడు యూనివర్సిటీ అప్లికేషన్ ఆ టైం అప్పుడు మాత్రం నేను కెనడా చేస్తాను డాడీ అని చెప్పాను డాడీకి. డాడీ ఏంటి అంటే అందరు ఉన్నారు కదా అక్కడికి, ఇల్లు బాగుంటుంది, మాకు హ్యాపీ ఉంటుంది, సేఫ్ అనిపిస్తుంది, అది ఇది అని అన్నారు. సో అది అప్లికేషన్ అని అనుకున్నప్పుడు ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల అది డ్రాప్ అయిపోయింది, అది సెట్ అవ్వలేదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ డాడీ నేను ఒకసారి కెనడాకి అప్లై చేస్తాను, వస్తే వెళ్తాను, లేకుంటే ఇక్కడే జాబ్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట డాడీకి. ఇంకా హీ వాజ్ లైక్ ఓకే ఫైన్ అని అన్నాడు. ఇంకా అలాగా కెనడా అప్లికేషన్ చేశాను, ఐఎల్స్ రాశాను, జిఆర్ఇ రాశాను. ఎందుకంటే ఫస్ట్ మనది యుఎస్ థాట్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము అట్లా కెనడాకి ఫిక్స్ అయ్యాం. నేను యాక్చువల్లీ ఐఎల్స్ రాసిన తా ఫిక్స్ అయ్యా కెనడా కని. పాపం మా డాడీ జిఆర్ఈకి కట్టారు, ఐఎల్స్కి కట్టారు, జిఆర్ఈ రాలే. సో నెక్స్ట్ కెనడా అని డిసైడ్ అయిన తర్వాత స్టేట్ డిసైడ్ అవడం అనేది వెరీ హార్డ్. అండ్ కెనడా అనగానే నాకు చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి యాక్చువల్గా. ఏం చెప్పారంటే కెనడాలో చలి ఎక్కువ, నువ్వు ఉండలేవు, అంటే ఒక్కటే ఉంటారా, ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు. సో కానీ నేను చాలా స్టబర్న్ అండి, లేదు డాడీ ఉంది కెనడా అని చెప్పి చెప్పాము. సో నాది అయితే స్టేట్ అనేది అంత లైక్ ఇక్కడికి వచ్చాక చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది, కానీ ఇండియాలో ఉన్నప్పుడు అంత నాకు అర్థం కాలేదు, బికాస్ మనకేం అంత ఐడియా లేదు. కెనడాలో మా ఫ్యామిలీ తరపు నుంచి ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఫస్ట్ వచ్చాను. సో దానికి అంకుల్ ఎగ్జైట్ అయ్యారు. సో దాని వాళ్ళకి అది కొంచెం టెన్షన్ ఉండింది అనమాట, ఎవరు లేరు, ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా రావడానికి ఎవరు లేరు అని అలాగా. సో ఫస్ట్ కాలేజెస్ మీద ఫోకస్ చేశాను. నేను అప్లై చేసే టైంకి దట్ వాజ్ డెడ్ లైన్ టైం అనమాట, అన్నిటికీ 1 వీక్ కంటే ఎక్కువ లేదు. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, టైమింగ్ అనమాట మామూలుగా ఉండదు, కొన్ని కొన్ని విషయాలు అన్నీ లేట్. సో లాస్ట్ మినిట్లో అప్లై చేశాను 3-4 కాలేజెస్. సో వాటిలో ఒకటి వచ్చింది అలా. సో యా నేను అంతే ఇంచుమించు చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ రెండు అప్లై చేశాను, లాస్ట్ కాంకార్డియా వచ్చింది ఇంకా. సో యా ఈ స్టేట్కి ఫిక్స్ అయితే అండ్ మాకు వచ్చాక ఈ స్టేట్ బెనిఫిట్స్ చాలా తెలిసాయి. యా మాకు వచ్చే ముందు అసలు ఈ స్టేట్ గురించి తెలీదు. అండ్ కెనడాలో ఈ స్టేట్లో ట్యాక్సెస్ తక్కువ అట, ఆల్బర్టా స్టేట్లో ఓన్లీ 5% ఆఫ్ ద ట్యాక్సెస్ అనమాట, లైక్ జిఎస్టీ 5%. అది మాకు తెలీదు. అండ్ పిఆర్కి ఈజీ హెల్ప్ అవుతుంది అంట, అది తెలీదు. కానీ ఆల్బర్టాకి వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ అంటే చలి బాగా ఎక్కువ, అండ్ పార్ట్ టైమ్స్ కోసం మీరు కొంచెం కష్టపడాలి. ఎందుకంటే కొంచెం మరీ పాపులర్ ప్లేస్ కాదు, లైక్ టొరంటో కానీ వ్యాంకూవర్ కానీ ఇలాగా ఆ ప్లేసెస్ కాదు వెంటనే జాబ్ దొరకడానికి. సో కొంచెం టైం పడుతుంది, లైక్ 1 మంత్ ఈజ్ మ్యాక్స్ అనమాట, దొరుకుతుంది 1 మంత్లో మీకు. ఇక్కడికి వచ్చాక తెలిసినట్టే ప్రియా ముందు రాలేదు, ఫస్ట్ నేనే వచ్చాను, కొంచెం లేట్ అయింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అలవాటు చేసుకోవటం అదంతా కొంచెం టైం పట్టింది. వచ్చిన 1 వీక్ అయితే నేను ఇంట్లో వాళ్ళకి టార్చర్ చూపించాను, చాలా హోమ్ సిక్ అదంతా అనిపిస్తుంది. కానీ 1 వీక్ తర్వాత ఓకే. ప్రియా వచ్చేటప్పుడు నాకు ఇది నాకు చాలా గుర్తుండేది, ఎప్పుడు ప్రియా అని టాపిక్ వస్తే ఇది గుర్తొస్తుంది. ప్రియా వచ్చేటప్పుడు ఒక్కటే వచ్చింది, అండ్ దానికి అది ఫ్లైట్ దిగే టైంకి నా క్లాస్ జరుగుతూ ఉంది. ఆ రోజు క్లాస్ లేదనుకున్నాం, కానీ ఏదో ఫ్లైట్ టికెట్ చేంజ్ అవ్వటం వల్ల నా క్లాస్ ఉన్న రోజే ప్రియా ల్యాండ్ అవుతుంది.
నేను క్లాస్లో ఉన్నప్పుడు టెక్స్ట్ చేసింది, నేను ఈ టైంకి ల్యాండ్ అవుతున్నా అంటే, అయ్యో నేను క్లాస్లో ఉన్నాను, క్యాబ్ బుక్ చేసుకోండి, ఆటం కుదురుతుందా అని అంటే, అది నువ్వు రావా ప్లీజ్ అని అడిగింది. ఇంకా అట్లా అడిగేటప్పటికి వచ్చిన టైం ఎట్లుంటుందో నాకు తెలుసు, ఇంకా అట్లా అడిగేటప్పటికి చాలా ఏదోలా అనిపించింది నాకు. నేను ఎందుకు అన్నానంటే, లైక్ మొత్తం జర్నీలో ఒక్కదాన్నే వచ్చా, చాలా బోర్ కొట్టింది, ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడికి వచ్చాక కూడా మళ్ళీ నేను ఒక్కదాన్ని రూమ్ వరకు వెళ్ళాలంటే, క్లాస్లో ఉంటాం కాబట్టి రూమ్కి వచ్చిన దాన్ని ఎవరు తీసుకెళ్తారు, ఇవన్నీ అదంతా పెద్ద ప్రాసెస్. సో అందుకని సో వచ్చి నేను బ్యాగ్స్ అన్నా అంతా తీసుకునే లోపల క్లాస్ అయిపోయి వచ్చిందనమాట. దట్ వాస్ ఫస్ట్ టైం వి మెట్. కాలేజ్ వచ్చిన 10-15 డేస్కి కాలేజ్ స్టార్ట్ అయింది. నేను రాగానే స్టార్ట్ అయిపోయాను 10-15 డేస్కి. కానీ కరెక్ట్గా మేము దిగింది -40 ఆ టైంలో దిగాము. ఆ టైంలో మేము కాలేజ్కి వెళ్ళడానికి మాకు అప్పుడు అంతగా తెలియదు కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి LRT తీసుకొని ఒక బస్ స్టాప్ ఒక స్టేషన్లో దిగి, LRT అంటే మెట్రో అని, మెట్రో టైప్లో అక్కడ ఒక స్టాప్లో దిగి అక్కడ నుంచి బస్ తీసుకొని మా కాలేజ్ దగ్గర స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ వాక్ కాలేజ్కి. అది -40 అండ్ కొత్తగా అప్పుడే వచ్చాము. అన్నీ లైక్ జాకెట్, స్నో బూట్స్ అన్నీ వేసుకున్నా సరే చాలా ఫస్ట్లో చాలా ఇదిగా ఉంటుంది, టెంపరేచర్స్ ఉండలేము. కానీ ఆ -40 అనేది 1-2 వీక్స్ కంటే ఎక్కువ సస్టైన్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ 25 కాలేజ్కి వెళ్ళింది ఒక 3-2 మంత్స్. ఆ 2-3 మంత్స్ ఫుల్ చల్లలో వెళ్ళాం మేము. సమ్మర్లో మేము కాలేజ్ చూడలే ఎట్లుండదు అంటే, మేము సమ్మర్ కోసం వెయిట్ చేస్తుండే అనమాట. అప్పుడు కోవిడ్ క్లోజ్ చేశారు, ఆన్లైన్ చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పార్ట్ టైమ్స్ అనుకుంటాం, కానీ పార్ట్ టైం కోసం ఫస్ట్లో కొంచెం గట్టిగానే వెతకాలి. అండ్ బేసిక్గా మాకు ఫస్ట్లో అంత రిఫరెన్సెస్ ఏం లేవు, సో మేము మా ఓన్గా సెర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ వాల్మార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ అసెస్మెంట్ అని ఒక టెస్ట్ ఉంటుంది అన్నమాట, అది మనము రాయాలి. అది అప్పుడే తెలియదు మనకి. సో తర్వాత మెయిల్ వస్తుంది అన్నమాట మనకి, వెదర్ మనం పాస్ అయ్యామా, మీరు అప్లై చేసుకోవడానికి ముందుకెళ్ళొచ్చా లేదా అని మెయిల్ వస్తుంది. అది ఓకే అయితే దెన్ మనము ఏ స్టోర్స్కి మన దగ్గరలో ఏమున్నాయో చూసుకొని వాటికి అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేశాక వాళ్ళ నుంచి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చాక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చాక మళ్ళీ ఫైనల్ ఓరియంటేషన్ ఉంటుంది. అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది అనమాట జాబ్ వచ్చింది అని. సో ఈ స్టెప్స్ అన్నీ మధ్యలో బ్యాకప్ చెక్కింగ్ చాలా ఉంటాయి, చాలా ప్రాసెసెస్. వన్స్ ఇంటర్వ్యూ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది అనమాట, అది అయిపోయాక దెన్ ఓరియంటేషన్కి పిలుస్తారు వాళ్ళు. సో యా, పార్ట్ టైం వచ్చిందనే ఆనందంలో పార్ట్ టైం జాయిన్ అయ్యాక అయిపోయింది ఇద్దరికి. ఫస్ట్ డే షిఫ్ట్ ఇద్దరికి ఉండింది కదా ఫస్ట్ ఓరియంటేషన్. స్టార్టింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉండే, తర్వాత అటు ఇటు మారినే షిఫ్ట్. ఫస్ట్ డే షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేప్పుడు ఇట్లా. అండ్ ఆ టైంలోనే మమ్మీ విషయం బాగా తెలిసింది. ఫస్ట్ డే మా ఇద్దరికి షిఫ్ట్ ఉండేది కాబట్టి ఇంట్లో ఎవరూ కుక్ చేసుకోలేదు. సో షిఫ్ట్ నుంచి వచ్చేటప్పటికి ఇద్దరిలో ఫీల్ ఎలా ఉండదు, లేచి కుక్ చేసుకోవాలి. ఇంకా కష్టమైనా ఏమైనా సరే తినాలి కాబట్టి లేచి ఒకళ్ళం కర్రీ చేసుకొని ఒకళ్ళం రైస్ పెట్టుకొని ఇంకా తిని పడుకున్నాము. అలా కొంచెం అటు ఇటు మారినాయి షిఫ్ట్స్. సో చెక్కికున్నప్పుడు నాకు లేకుండే, నాకున్నప్పుడు చెక్కి లేకుండే. అండ్ మధ్యలో చెక్కికి అయిపోయే టైంకి నేను స్టార్ట్ అయ్యేదాన్ని అలాగా. సో అలా ఉన్నప్పుడు ఫుడ్ మధ్యలో ఇట్లా తినాలి, పాపను వచ్చేటప్పుడు నాకు లంచ్ తీసుకురా అట్లా ఉండేది. సో బాగానే ఉంది, కాకపోతే అనుకున్నంత ఈజీ అయితే కాదు. నేను ఒకటి చెప్దాం అనుకున్నా ఏంటంటే, ఎక్కడికైనా కెనడా అయినా US అయినా ఎక్కడికైనా వెళ్ళటం ఈజీయే, కానీ వెళ్ళి అక్కడ సస్టైన్ చేయటం కొంచెం కష్టం అనుకుంటారు ఇండియాలో. కానీ ఇంకెక్కడన్నా ఉండేవాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళ గురించి ఏముంది, డబ్బులు వస్తాయి బయట, ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు వేసుకుంటున్నారు కాదు. మేము బయటకి అనిపించే ఒకటి వెనకాల జరిగేది వేరుంటుంది.
దేనికైనా ఫస్ట్ ఇంట్లో నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వే లైక్ డిషెస్ చేసుకోవాలి, నువ్వే లాండ్రీ చేసుకోవాలి, నువ్వే అన్ని చేసుకుంటూ సైమల్టేనియస్ గా నువ్వు చదువుకోవాలి అండ్ పార్ట్ టైం కూడా చేస్తూ ఉండాలి. ఆ చదువు ఒకటేనా కాదు, అసైన్మెంట్స్ ఉంటాయి, వాటికి డెడ్ లైన్స్ ఉంటాయి, గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫైనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఎవరు మీకు మన ఇండియాలోలాగా ఇక్కడ చదవండి చేయండి అని ఎవరు చెప్పడు, నీకు డౌట్ వస్తే నువ్వే వాళ్ళని ఎలా అడగాలి. సో యా, మనకి మన ఇంట్లో వాళ్ళ దగ్గర చదువుకోనన్నా టైం అయింది, రేపు ఎగ్జామ్ లేదా, ఇవన్నీ గుర్తొస్తాయి ఇక్కడికి వచ్చాక. కానీ ఒక పర్సన్ లాగా నిజంగా చాలా గ్రో అవుతాము అని, ఇండిపెండెంట్ అవుతాము అని మా ఇద్దరికి చాలా బాగా అనిపించింది ఇక్కడ. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. జోష్ ఏది, ఎనర్జీ ఏది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రిచా. బై గైస్, బై.